పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావడం ఇదే తొలిసారి. తొలుత పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ, జంట గుహలు, హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించారు. అనంతరం స్పిల్వే, ఫిష్ ల్యాటర్, పవర్హౌస్, తూర్పుగోదావరి జిల్లా గొందూరు నేలకోట జంట గుహలు పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఉన్నటువంటి 16,000 కోట్ల నుంచి ఇప్పుడు 47,000 కోట్లకి పెరిగింది. డిలే అయిన కొంతకి ప్రాజెక్టు యొక్క కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే రీహాబిటేషన్ గురించి కానీ లేదా ధరల పెరుగుదల గురించి కానీ ఏదైనా డిలే అయిన కొంతకి ప్రాజెక్టు యొక్క ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది. దానిలో భాగంగానే మొదటికి ఇప్పటికీ ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. ఒకటొక్కటిగా తీర్చేటటువంటి ప్రయత్నం, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఒకటొకటిగా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 41.15 కాంటూర్ వరకు కూడా నిర్వాసితుల్ని పునరావాసం కల్పించాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తున్నాం. కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాం. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని కూడా మేము అడ్రస్ చేయబోతున్నాం. కొన్ని చోట్ల కాలనీ నిర్మాణం జరుగుతూ ఉన్నది, కొన్ని చోట్ల ప్యాకేజీకి సంబంధించి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి